ఆయన అప్పుడే 1000 రూపాయలు విరాళం 1016 శరు సంప్రదాయం ప్రకారం 1016 విరాళం ఇచ్చినటువంటి దాత మదాన్యుడు ఇట్లా ఏ మంచి కారణాలకైనా ఉద్యమానికైనా కూడా వారి అన్నట్టు అభ్యుదయశీలమైనటువంటి ఏ ఉద్యమానికైనా పనికైనా ఆయన ముందుకు వస్తుండేవారు ఆయన సభల్లో ఎక్కువ మాట్లాడని మాట నిజమే కానండి మాట్లాడిన సందర్భాలు కూడా నేను మూడు నాలుగు చూశాను ఎంత చక్కటి వక్తో నేను చెప్పలేను ఆయన వక్తృత్వ ప్రదర్శన ఇష్టం ఉండేది కాదు కానీ మొత్తం మీద ఆయన కనుక మాట్లాడించగలిగితే ఎంతో స్పష్టంగా మరి నిజాయితీగా మరి భావాల్లో కూడా సూటిదనంతో ఎంతో చక్కటి గొంతుతో అసలే గంభీరమైన విగ్రహం మంచి గొంతు ఎంతో చక్కగా ఉండేది ఆకట్టుకునేది ఆయన ముఖం చేస్తుంది దాన్ని కనపడితే ఆ తెలుగు వీరుడు వచ్చాడని హాస్యం ఆడేవాడు ఈ హేతువారం అంటే నాకు ఆయన చెప్పిన వార్త ఒకటి మీ ఊరికే ఎంత ఎంత హేతు అదో చెప్పడానికి నువ్వు ఇది విన్నావా అన్నాడు ఏమిటన్నా అరే పేపర్లో బాగా వచ్చింది శ్రీలంకలో ప్రొఫెసర్ కావూర్ అనేటటువంటి ఆయన 100,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు దేనికి ఎవరైనా సరే మహిమలు ఉన్నాయి అని రుజువు చేస్తే గాలిలో నుంచి ఓ చిన్న బొమ్మనో ఒక లింగాన్నో మరొకదాన్నో మరొకదాన్నో గాలిలో నుంచి సృష్టించి చూపిస్తే 100,000 రూపాయలు నేను వదులుకుంటాను లేకపోతే వాళ్ళ నాన్న 4 లక్షలు ఇవ్వమనండి అని చెప్పి సవాల్ చేస్తూ శ్రీలంకలో ఓ బ్యాంకులో ఆయన డిపాజిట్ చేశాడు 100,000 రూపాయలు ఈ సంగతి ఎంతో సంబరంగా ఆయన నాకు చెప్పాడు నిజంగా ఆయన చెప్పేదాకా నాకు అది తెలియదు తర్వాత కోవూర్ గారు ఉపన్యాసం రెండు సార్లు జరిగినాయి హైదరాబాద్ నేను తప్పకుండా వెళ్ళేవాడు ఇంతకుముందు ఈయన హైదరాబాద్ వచ్చిన తర్వాత తక్కువగానండి అంతకుముందు నేను అన్నది ఏంటంటే ఆయన చాలా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆయనకు అనువైన చోట అంతా కూడా మ్యాజిక్ షోలు ఏర్పాటు చేసేవాడు తన సొంత ఖర్చుతో మ్యాజిక్ షోల్లో ఏమిటి ఇప్పుడు నేను రామస్వామి